రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. అట్లాగే సరే అండి, రైతు బంధు రైతు భరోసా గురించి కూడా అడిగారు, చాలామంది దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు, వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారు. నేను మాట్లాడితే మేము రైతు బంధు ఇచ్చాం, మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడక్కడ మాట్లాడతాను. మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి పట్టబడించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా మేము రైతు బంధు సంబంధించి ఒక ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేసాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం చేస్తాము, 5 ఎకరాల లోపల వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం. సరే మీరు ఒకటే రోజు వేయలేదు అండి అని అడగవచ్చు చాలామంది. బాగా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తూ ఉన్నాం. మీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడితే కూడా మేము అటు ఇటు సరి చేసుకొని మీకంటే ముందుగా ఇస్తూ ఉన్నాం. ఉదాహరణకి యాసంగిలో మీరు 2018-19 అయితే మిగతా ఒక ఉదాహరణ చెప్తాను, 2010-2018 మొదలుపెట్టిన దాన్ని 5 నెలలు అంటే 33-2019 వరకు ఇప్పుడు మనం యాసంగే కదా ఇచ్చేది. వాళ్ళు మొదలుపెట్టింది 20-10-2018 ఇవ్వటం, 33-2019 వరకు ఇచ్చారు అంటే ఎన్ని నెలలు? 5 నెలలు ఇచ్చారు. మేము వచ్చింది 2 నెలలు వచ్చింది. టూ మంత్స్ కూడా కంప్లీట్ అయ్యి 2 మంత్స్ థర్డ్ మంత్లో ఎంటర్ అయ్యి చేస్తారు. వాళ్ళకంటే స్పీడ్గా చేస్తాను. అట్లాగే మిగతా కూడా చూస్తే కూడా అంతే. సో ఏ ఒక్క యాసంగిలో కూడా వాళ్ళు 4 నెలల నుంచి తక్కువ లోపల ఎప్పుడు ఇవ్వలేదు. సో వాళ్ళకంటే మేము బెటర్గా ఇస్తూ ఉన్నాం, మోర్ లాజికల్గా చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ముందుగా అవసరం ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చేసుకుంటే వస్తున్నాం, కంప్లీట్ అయ్యి చేసేస్తాం. అమ్మా మిస్ ఎక్కడ ఆపింది లేదు లెక్క అంతా. మంత్రి గారు తర్వాత మంత్రి గారు సరే ఇప్పుడు ఇప్పటికిప్పుడే మా దగ్గర పూర్తిగా కొండలు గుట్టలు మైన్స్ మినరల్స్ లేకపోతే పేరుకు రాపించుకొని ఆడ పెట్టుకున్నటువంటి వాటన్నిటి సంబంధించి సమగ్రమైన సమాచారం ఇంకా తీసుకోలేదు. వాటిలో నుంచి మేము మార్పు చేయకుండా యాజ్టీజ్గా వాళ్ళు ఉన్న సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నాం. కొద్ది రోజుల తర్వాత దీని మీద పూర్తిగా సమగ్రమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం.